ఢిల్లీ మెడల్ వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంపై ఆజాద్కు అవగాహన లేదని విమర్శించారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో అప్పటి కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు హరీష్. గులాం నబీ ఆజాద్ హైదరాబాద్కి వచ్చి ఏందో మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు గులాం నబీ ఆజాద్? మేము టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో కలుస్తామంటేనే తెలంగాణ ఇచ్చినాం అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఆజాద్ గారు? మాది స్వార్థం, మాకు కుర్చీలు కావాలి, మాకు సీట్లు కావాలి, మాకు ప్రజల మీద ప్రేమ లేదు అని చెప్పదలుచుకున్నావా? నువ్వు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించినవా? కుర్చీల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం తెలంగాణ ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా ఆజాద్ గారిని. అంటే గులాం నబీ ఆజాద్ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క పదవి యొక్క ఆకాంక్షను, పదవుల మీద వాళ్ళకు ఉండేటువంటి మమకారాన్ని చెప్తున్నాడు తప్ప ప్రజల మీద మమకారం కనబడతలేదు ఆయన మాటల్లో. అయ్యా గులాం నబీ ఆజాద్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇయ్యలే, తెలంగాణ ప్రజలు పోరాడి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించుకున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మీద ప్రేమ ఉంటే 1969లోనే మీరు తెలంగాణ ఇయ్యాలి. ఆ రోజు 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజా సమితి ఎంపీలను మొత్తం తెలంగాణ అంతా తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులను, ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపితే ప్రజల తీర్పును కాలరాసి ఆ ఎంపీలను కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని తెలంగాణను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరా మాట్లాడేది? మొన్న కేసీఆర్ గారు పోరాడి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే 11వ రోజు ఢిల్లీకి వెళ్ళి చిదంబరం గారు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ గారు నిరాహార దీక్ష విరమించండి, మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితం ఢిల్లీలో తెలంగాణ ప్రకటన. మీరు ఉత్తగించినారు. 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు, మేము గెలిస్తే తెలంగాణ ఇస్తామని చెప్పిండ్రు. ఢిల్లీలో ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ సాక్ష్యం ఇంకా బతికే ఉన్నాడు. మొన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారే చెప్పిండ్రు అందులో, ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నా. 2004లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రశేఖరరావు గారు నా ఇంట్లో కూర్చొని తెలంగాణ తీసుకొని పోని చెప్పిండు ప్రణబ్ ముఖర్జీ గారు. కానీ 2004లో నమ్మి మీతో పొత్తు కలిసినాం, కలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఢిల్లీలో కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఇస్తామని పెట్టిండ్రు. కానీ 2004 నుంచి 2009 దాకా తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు గెలిచిన 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో గుంజుకొని టీఆర్ఎస్ పార్టీని ఆగం చేసి ఆయంత తెలంగాణను ఎగబెడదామని చూసింది కాంగ్రెస్ పార్టీ. 2009 తర్వాత కేసీఆర్ గారు ఉద్యమానికి మళ్లీ బయలుదేరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అరెస్టు చేసి ఢిల్లీ ఖమ్మం జైల్లో పెట్టినారు. ఖమ్మం జైల్లో పెట్టిండు కేసీఆర్ను. జైల్లో పెట్టినా, దవాఖానలో పెట్టినా నిరాహార దీక్షను కొనసాగించి రాష్ట్రమంతా కదిలి మా శ్రీకాంతాచారి అమరుడైతే మొత్తం రాష్ట్రం అతలకుతలమైతే అప్పుడు మీరు కదిలొచ్చింది తప్ప మంచి మాట కొద్ది రాలే, ప్రేమ కొద్ది రాలే, మాట ఇచ్చి రాలే. మాట తప్పితే, ప్రజలు తిరగబడితే, కేసీఆర్ దీక్ష చేస్తే 2009 డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఇచ్చింది. మిత్రులారా, మా అక్క చెల్లెలు, నిజంగా నేను ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను. వర్షంలో తడుస్తూ బోనాలతో, మంగళహారతులతో, బతుకమ్మలతో ఇంత అపూర్వమైనటువంటి స్వాగతం మీరు నాకు ఇచ్చిందంటే నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఇంత ప్రేమ, ఇంత ఆదరణ దొరుకుతా ఉంది, ఈ ప్రేమ అభిమానాలతోనే అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటే బాగుంటుందా? ఇంతకంటే ఒక మనిషికి ఇంక ఏం కావాలి ఈ జీవితానికని నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఈ తృప్తి, ఈ గౌరవం ఈ జన్మకు చాలేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే నేను నాకు ఊపిరినంతకాలం, ఆ భగవంతుడు నాకు శక్తినిచ్చినంతకాలం నా జీవితంలో మీ ఆదరణ అభిమానాన్ని మర్చిపోను. జీవితమంతా నాకు ఎంత శక్తి ఉంటే అంత మీకు సేవ చేస్తూనే ఉంటా.
పదవిలో ఉన్నా లేకున్నా రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఈ అభిమానాన్ని ఆదరణను మాత్రం ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.